ఇటు చూడండి రెబేళ్ళు సప్తపది राष्ट्र సాధకుడు తెలంగాణ ప్రజల జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి 70వ జన్మదిన సందర్భంగా దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక హెడ్క్వార్టర్ దుబ్బాకలో ఎంపీడీఓ ఆఫీసులో మరియు క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ప్రజా ప్రతినిధులు మరియు తెలంగాణ అభిమానులు అందరూ కూడా కార్యకర్తలు అందరితో కూడా కేక్ కట్ చేయడము మరియు మొక్కలు నాటడము ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న పంపిణీ చేయడం కూడా జరిగింది। ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామ గ్రామం నుంచి తెలంగాణ అభిమానులందరూ కూడా కేసీఆర్ గారి అభిమానులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది। కేసీఆర్ గారి దశాబ్దాల కళ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనను ఆయన ఒంటి చేతితోటి తెలంగాణ ప్రజలందరి సహకారంతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో దేశానికే ఒక దిక్సూచిలాగా తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది। అబ్బండ వర్గాల ప్రజల యొక్క సంక్షేమం కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపినటువంటి ఘనత కేసీఆర్ గారు మరియు రాబోయే కాలంలో మళ్ళా ఒకసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము। ఆయన 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మరి తెలంగాణ ప్రజలకు మరింత సేవ చేసుకునేటువంటి భాగ్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని మేమందరం కూడా ప్రార్థిస్తా ఉన్నాము। జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ ఎమ్మెల్యే మొన్నటి మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రదాత మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా మరి రాష్ట్ర అభివృద్ధిలో బంగారు తెలంగాణ సాధించినటువంటి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు దుబ్బాకలో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరి పళ్ళ పంపిణీతో పాటు కేక్ ఇచ్చి సంబరాలు చేసుకోవడం జరిగింది। గౌరవ మరి మాజీ ముఖ్యమంత్రి గారు మరి కలకాలం మరి 100 ఏళ్ళు బతకాలని 100 ఏళ్ళు ఆయుష్ వసుకొని మరి ప్రజలకు మరింత సేవ చేసే బాధ్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం। గౌరవ మా దుబ్బాక అభివృద్ధి ప్రదాత గౌరవ మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా మరి అందరూ కూడా ఈ దుబ్బాక అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుతారని ఆశిస్తున్నాం। త్వరలోనే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం। జై తెలంగాణ।